దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? ఈరోజు గుడ్ ఫ్రైడే అండి, అందరూ చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళిన కూడా గుడ్ ఫ్రైడే చర్చికి వెళ్ళడానికి సిద్ధపడతారు, కానీ గుడ్ ఫ్రైడే కొంతమంది ఏడుస్తారు వచ్చి. మీ అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఎందుకు తెలుసా? అది లేకపోతే మనకి ఆయన మరణం లేకపోతే, ఆయన పునరుద్ధానం లేకపోతే మనకు రక్షణ లేదు, జీవం లేదు, మరొకటి లేదు, ఏం లేదు, పాపక్షమాపణ లేదు. అందుకనే ఆయన మరణము, ఆయన పునరుద్ధానము మన జీవితానికి ఒక జీవం. యేసుక్రీస్తు క్రిస్మస్ లేకపోతే, గుడ్ ఫ్రైడే లేకపోతే, ఈస్టర్ లేకపోతే మనకి లేదండి. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, క్రిస్మస్కి క్రీస్తు జననాన్ని బట్టి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, నిజంగా అది ధ్యానిస్తూ ప్రతిదినము మనం దేవునికి థ్యాంక్స్ చెప్పి నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి. ఈరోజు ఎంతమంది గుడ్ ఫ్రైడే అని చర్చికి వెళ్తున్నారు కాదు, మీరు ఎప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, ఎప్పుడు దేవుని ప్రేమించాలి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా? యేసు నీ కొరకు మరణించాడు, ఆ సిలువలో భయంకరమైనటువంటి వేదన అనుభవించి, ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి, ఆయన పొందినటువంటి గాయములు బాధలే నీకు నాకు రక్షణ స్వస్థతకి కారణం. కాబట్టి ఉదయం ప్రతి ఒక్కరు కూడా ఇది జ్ఞాపకం చేసుకొని మీ హృదయాన్ని వేసేకేయండి. గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ జీవితాన్ని వేసేకేయండి. మీ రక్షణ అనుభవంతో మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించండి. ఈరోజు దేవుని స్తుతించండి. దినమెల్లా స్తుతించినా, పాడినా, కొనియాడినా అది సరిపోదండి ఏసైకి. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజు ఎంతమంది బిడ్డలు మందిరానికి రండి, ప్రభుని ఆరాధించండి. అందరూ కూడా దేవుని వాక్యం వినండి, క్రీస్తులు ఎదగండి. ఇంకా కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో ఉన్నారా? ఊరికిన శరీర సంబంధమైన బాధల్ని తలంచుకొని ఎడవకండి. ఎందుకంటే సమస్తాన్ని ఇచ్చిన దేవుడు నీకు నాకున్నాడు, ఆయన అన్నీ ఇచ్చాడు. నీ జీవితంలో నువ్వు నేను ఎవరు, నా కన్న తల్లి చేయని త్యాగం, మన తండ్రి చేయలేని త్యాగం మన పరమ తండ్రి మన కొరకు చేశాడండి. ఆ త్యాగమూర్తికి ఏమిస్తావు? నీ హృదయం ఇచ్చి, నీ జీవితాన్ని ఇచ్చి క్రీస్తు కొరకు బ్రతకడం నువ్వు నేర్చుకో. ఈరోజు చదువుకుందాం దేవుని వాగ్దానం. మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, ఓ చక్కటి వాగ్దానం నేను చదివి మనందరం దేవుని థ్యాంక్స్ చెప్దాం. నేను చదువుతున్నాను యోహాను సువార్త 14:1 చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుని బిడ్డలారా, నీ హృదయముని కలవరపడనీయొద్దు. వింటున్నారా? కలవరం, అందరు చెప్పండి, కలవరం. ఎందుకంటే ప్రతి దాన్ని బట్టి ఒక కలవరం. కలవరం ఎందుకండి? పరిశుద్ధుడైన ప్రేమ స్వరూపు మనతో ఉన్నప్పుడు కలవరం ఎందుకు? కనికర స్వరూపుడే మనకున్నాడు కదా, మన దేవాతి దేవుడే మనకున్నాడు కదా, మనల్ని ప్రేమించేదాడు. ఏమంటున్నాడు? మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు, నేను మీ నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఎందు విశ్వాసం, నా ఎందు విశ్వాసం ఉంచండి, నేను మీకు ముందుగా వెళ్తున్నాను, మీకు అక్కడ అన్ని స్థలాలు సిద్ధపరుస్తాను. నిజమండి, ఈ యొక్క మరణం యేసు ప్రభు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళి మన కొరకు అన్ని సిద్ధపరిచాడు. ఈ లోకంలో కూడా మనం ఆయనను విశ్వసించడం ద్వారా ఆయన మనకి తోడై ఉన్నాడట. మనకి ఇమ్మానుయేలుగా, మన తండ్రిగా, మన రక్షకుడిగా ఆ తండ్రి మనకు తోడై ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నారు మనం? అందుకనే నీ హృదయమును కలవరపడనీయొద్దు, నీ విశ్వాసమును దేవుడు ఘనపరచబోతున్నాడు. నీ హృదయమును కలవరపడనీయొద్దు. ఈరోజు ఏ కలవరంతో నువ్వు ఉన్నావు, ఏ బాధలో నువ్వు ఉన్నావు, నీ కొరకు కార్చిన రక్త బలియాగము ద్వారా, నీ కొరకు నా కొరకు చేసిన త్యాగము ద్వారా పాపక్షమాపణ, విమోచన మనకి లభించిందండి. ఈ లోకంలో కూడా శత్రువుపై విజయం పొందే కృపను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుడు మనకున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీవు కలవరపడవద్దు. ఈరోజు వాగ్దానం చెప్పండి, నీవు కలవర పడొద్దు. మరి ఏం చేయాలి? దేవుడే నీ పక్షులు, నా పక్షులు అన్నీ చేశాడు కాబట్టి మౌనంగా ఆయనను పట్టుకొని ప్రార్థన చేస్తూ, వాగ్దానం ఎత్తిపట్టి, మన కొరకు ఆయన చేసిన త్యాగానికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతాభావంతో ముందుకు సాగుదాం. ఒక గొప్ప కార్యాలు ఈ పరలోకం మనకి ఇవ్వటం, ఈ లోకంలో కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. అందరు కూడా చక్కగా క్రీస్తులో ఆనందించండి, నిజంగా ఆరాధించండి. ఆ ప్రేమాస్వరూపి మనకంటే అన్నీ వెళ్ళాడు, ఆయన పరిశుద్ధాత్మగా మనతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రతి విషయంలో మనకు జవాబు ఇవ్వబోతున్నాడు. అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిలో నీ వాక్యం విని, వాగ్దానం విని వారు వింటూ ఉన్నారు. హృదయాలు కలవరపడకుండా, పాపం అనే కలవరం, రోగం అనే కలవరం, శాపం అనే కలవరం, నింద అనే కలవరం, అవమానం అనే కలవరం అన్నీ కొట్టివేసి 2000 సంవత్సరాల క్రితమే మా కొరకు చేశావు. కాబట్టి నిన్ను నమ్ముట వల్ల నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా నువ్వు మమ్మల్ని నడిపించబోతున్నావు. అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ భారం, మానసిక భారం, కోర్టు కేసులు, భూ సంబంధమైన గొడవలు, ప్రతి బంధకము తొలగి దీవించ
రక్షించబడును గాక. వివాహం కాని బిడ్డలు, గర్భఫలం లేనివారు, నాయన ఉద్యోగం లేనివారు అద్భుతాలు చూడాలయ్యా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. సంఘాలు లేని సేవకులు, సంఘాలు, మందిరాలు, ఆత్మీయులు బలం పొందుటకు సహాయం చేయండి నాయన. అందరి విశ్వాసాన్ని ఘనపరిచే విధంగా గొప్ప కార్యాలు చేయండి నాయన. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని దీవిస్తున్నాం. నూతన కార్యాలు, నూతన కృపలు కుమ్మరించి ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను, మానసికంగాను దీవించి వర్ధల చేయండి. మరొక్కసారి ప్రభా, ఈ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్న ప్రతి కుటుంబాలు, మందిరాలు, సేవకులు, కల్వరి మినిస్ట్రీస్ ఆత్మ బలం పొందుటకు ముందుకు నడుచుటకు సహాయం చేసి ప్రతి కాడి విరగొట్టి తోడై ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. గుడ్ ఫ్రైడే సర్వీస్ ఆల్రెడీ ఒకవేళ ఈ వాగ్దానం వినేలోపు మీకు వస్తే, మార్నింగ్ 5 to 6 ఉంటుంది గుడ్ ఫ్రైడే రోజు. బెల్లంపల్లిలో 7 to 9, బెల్లంపల్లిలో అండి 7 to 9, కల్వరి ప్రామిస్ అండ్ గుడ్ ఫ్రైడే సర్వీస్ 9 to 12. ఒకవేళ ఈ వాగ్దానం వచ్చేలోపు మీకు అవ్వచ్చు, లేకుంటే అయిపోయినాక, ఏది ఏమైనా పార్టిసిపేట్ చేయండి. శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో, ఎక్కడి నుంచి మీరు బెల్లంపల్లికి రావాలన్నా శనివారం సాయంత్రం ఉజీవ సభలో పాల్గొని, ఆదివారం ఈస్టర్ సర్వీసులు ఉంటాయి ప్రతి ఆదివారం బెల్లంపల్లి 7 to 9, 10 to 12, కల్వరి ప్రామిస్ అండ్ హైతర్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ అండ్లో 3 ఆరాధనలు, 7 to 9, 10 to 12, సాయంత్రం 5 to 8 ఈస్టర్ సర్వీసులు, ఎవ్రీ సండే ఆరాధనలు. కాబట్టి మిస్ చేసుకోకండి. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక చక్కటి పాటలు వినండి. దీంతోపాటు మహబూబాబాద్లో మీటింగ్స్ 8, 9, 10, 11 ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 8, 9, 10, 11 ఎన్టీఆర్ స్టేడియం పాలు పొందండి. 22, 23, 24, 25 గుడివాడలో ఆ యొక్క అద్భుతమైనటువంటి సభలు ఉంటున్నాయి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్.